Pawan Kalyan Tech Information. Hi friends, this is Kalyan. Friends, ee roju manam ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ట్రైపాడ్ మీరు చూడొచ్చు, తక్కువ బడ్జెట్తో మనం యూట్యూబ్ వీడియోస్ కానీ అలాగే మనం షార్ట్ ఫిల్మ్స్ కానీ తీసుకోవాలనుకుంటే సో మనం ట్రైపాడ్ అయితే మెయిన్గా యూజ్ చేయాల్సి ఉంటుంది. సో మన యూట్యూబ్ ఛానల్కి అయితే నేను ఒక ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. సో మనం ఇక్కడ నుంచి వీడియోస్ అన్ని ఆన్ స్క్రీన్ మీద చేయాలని చెప్పి నేను ట్రైపాడ్ అయితే తీసుకున్నాను. సో మన ట్రైపాడ్ కూడా అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను. అలాగే అంతేకాకుండా ఫ్రెండ్స్, ఇది మనం ఫస్ట్ ఆన్ స్క్రీన్ మీదకి వచ్చే వీడియో అనమాట. ఇక్కడ నుంచి మాక్సిమం వీడియోస్ కూడా నేను కనిపించకుండా చేయడానికి ప్రయత్నిస్తాను. ఫ్రెండ్స్, మనం అన్బాక్సింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. సో మనం సెటప్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. సో మీరు చూడొచ్చు, నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తా. ఓకే ఫ్రెండ్స్, ఇది మన అన్బాక్సింగ్ సెటప్ అయితే. సో ఐటమ్ ఇది అనమాట, ఇది ట్రైపాడ్. మనకి ఇది వచ్చేసి ఏంటంటే హోల్డర్ అనమాట, ట్రైపాడ్కి ఒక హోల్డర్ అవసరం ఉంటుంది. సో దీన్ని అన్బాక్సింగ్ వీడియో నేను వేరే చూపిస్తా, ఇప్పుడైతే దీనికి పెట్టి చూపిస్తా. ముందు మనం ట్రైపాడ్ అన్బాక్సింగ్ చేద్దాం. సో మీరు ట్రైపాడ్ చూడొచ్చు, ఇక్కడ మనకి ఇది కవర్తో వచ్చింది. ఓకే, నేను బాక్స్ అయితే అన్బాక్సింగ్ చేసి చూపిస్తా, కట్ చేస్తున్నాను. లోపలైతే మనకు ఒక బ్యాగ్ ఉంది ఫ్రెండ్స్, బ్లాక్ది. యాక్చువల్లీ అన్బాక్సింగ్ అయితే మనం ఒక 20 డేస్ బ్యాగ్ చేయాలి, కాకపోతే ఏంటంటే మనకి మొబైల్ హోల్డర్ కూడా కలిపి చూపెట్టాలని చెప్పి నేను అన్బాక్సింగ్ దీన్ని ఆపాను అనమాట. సో ఇది మనకి బ్యాగ్ అనమాట, ఇది మనం క్యారీ చేయడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలంటే ఇట్లా పెట్టుకుని మీరు వెళ్ళొచ్చు. తర్వాత లోపలైతే మనకి ట్రైపాడ్ ఉంది. సో మనం బ్యాగ్ క్వాలిటీ గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది పర్లేదని చెప్పుకోవచ్చు అనమాట. సో ఇక్కడ ఒక జిప్ అయితే ఉంది ఫ్రెండ్స్, తీద్దాం. తీసినట్టయితే మనకి ట్రైపాడ్ ఇక్కడ కనిపిస్తుంది చూడండి. నేను ట్రైపాడ్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇది ట్రైపాడ్ అనమాట. మీరు చూడొచ్చు, ఇది మనకి దాదాపుగా ఇది 2.5 ఫీట్స్ అయితే మనకి కనిపిస్తుంది. ఎగ్జాక్ట్ అని చెప్పలేను, 2.5 అని చెప్పొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మీకు అనిపిస్తుంది చూడండి, అమెజాన్ బేసిక్స్ అని. సో ఇది అమెజాన్ ప్రోడక్ట్ అనమాట, మనం బుక్ చేసిన కూడా అమెజాన్లోనే. సో ప్రోడక్ట్ తయారీ కూడా అమెజాన్ అని చెప్పుకోవాలి. తర్వాత దీని కాస్ట్ గురించి మనం మాట్లాడుకోలేదు ఫ్రెండ్స్. కాస్ట్ వచ్చేసి మనకి దీని 1300 రూపాయలు అయితే పడింది. సో 1300 రూపీస్ పెట్టి మనం దీన్ని బుక్ చేసామన్నమాట. ఈ ప్రోడక్ట్ లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్. సో మీరు డిస్క్రిప్షన్ నుంచి వెళ్ళి దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ట్రైపాడ్ అలాగే మొబైల్ హోల్డర్, సో రెండు అక్కడ నుంచి పర్చేజ్ చేసుకోవచ్చు. కొన్నిటికి ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ట్రైపాడ్తో పాటు మొబైల్ హోల్డర్స్ కూడా వస్తుంది. సో డిఎస్ఎల్ఆర్కి కూడా మనం డైరెక్ట్గా ఇక్కడ కనెక్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఎవరికి యూజ్ అవుతుందంటే, మొబైల్తో క్యామ్ షూట్ చేస్తారు కదా, అంటే మొబైల్తో వీడియోలు తీయాలనుకున్న వాళ్ళకి ఇది మొబైల్ హోల్డర్ అనేది మీరు సపరేట్గా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్నిటికి అయితే ట్రైపాడ్స్కి ఆటోమేటిక్గా దానికి వస్తాయి. సో మీరు చెక్ చేసుకుని కొనండి. సో నా దానికైతే దీనికి మనకి తక్కువ ప్రైస్లో వచ్చింది కాబట్టి హోల్డర్ అనేది రాలేదు. సో మనం హోల్డర్ అనేది విడిగా పర్చేస్ చేసామన్నమాట. చూడండి ఫ్రెండ్స్, ఇక చూపిస్తాను నేను. ఇక్కడ మనకి ఇది లాక్ సిస్టమ్ అనమాట, దీన్ని మనం తిప్పినట్టయితే సో ఇది మూవ్ అవ్వదు, ముందుకు వెనక్కి అవ్వదు. మనకి ఇది ఏ యాంగిల్లో కావాలంటే యాంగిల్లో అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇట్లా ఇక్కడ ఇట్లా టైట్ చేసుకున్నట్టయితే ఇది ఇక్కడ బ్రేక్ అయిపోతుంది. తర్వాత మనం దీని లెంత్ కూడా చూసుకోవచ్చు. సో ఫస్ట్ మీకు లెంత్ చూపిస్తా. ఇక్కడ మనకి ఈ క్లిప్స్ ఉన్నాయి చూడండి, ఈ క్లిప్స్ ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో మళ్ళీ ఇక్కడ దీన్ని ప్రెస్ చేసినట్టయితే లాక్ అయిపోతుంది అనమాట, మళ్ళీ కదలదు. తర్వాత ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మీకు అర్థమవుతుంది హైట్ అనేది. ఇంకొక స్టెప్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో దీన్ని కూడా మనం లాక్ ఓపెన్ చేస్తే ఇది బయటకు వస్తుంది. మళ్ళీ ఇక్కడ మనం ప్రెస్ చేసినట్టయితే ఇది లాక్ అయింది అనమాట, ఈ హైట్లో మనకు వస్తుంది. మీరు చూసుకోవచ్చు ఇట్లా ఇంత హైట్లో వస్తుంది. అంతేకాకుండా మనం పైన కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, దీన్ని ఇట్లానే ఉంచుకొని ఇక్కడ ఒకటి కనిపిస్తుంది చూడండి. దీన్ని మనం రొటేట్ చేసినట్టయితే ఇక్కడ కూడా హైట్ మనం కావాలనుకున్నంత పెంచుకోవచ్చు, ఒకవేళ హైట్ మీకు ఎక్కువ కావాలనుకుంటే. సో మీకు హైట్ సరిపోతుంది అనుకుంటున్నాను ఈ ట్రైపాడ్ అయితే. సో ఇది బడ్జెట్ ట్రైపాడ్ అని చెప్పుకోవచ్చు, మనకి కంఫర్టబుల్గానే ఉంటుంది. కాకపోతే ఇది మా బాడీ వచ్చేసి ఏంటంటే మనకి అల్యూమినియంతో తయారీ అనమాట, కాబట్టి మనం కొంచెం జాగ్రత్తగా వాడుకుంటేనే బెటర్ అనమాట. ఓకే, ఇది ట్రైపాడ్. ఇక్కడ మీకు కొన్ని చూపిస్తా. ఇదేంటంటే ఫ్రెండ్స్, మనకి హోల్డర్ అంటే సారీ హ్యాంగ్లర్ అనమాట. సో మనం దీన్ని పట్టుకొని క్యారీ చేసుకుంటే ఎక్కడికైనా వెళ్ళొచ్చు. సో మీరు ఇక్కడ చూసుకోండి, దీన్ని ఈ విధంగా పట్టుకోవడానికి మనకు కంఫర్టబుల్గా ఉంటుంది ఎప్పుడైనా మూవ్ చేయాలనుకుంటే. సో ఈ యాంగిల్లో చేసుకోవచ్చు. తర్వాత ఇక్కడ దీనికి చూడండి ఒకసారి, మీరు ఇది రొటేట్ చేసుకోవచ్చు అనమాట. మనం
క్యామ్ ని మనం షూట్ చేసేటప్పుడు ఏ యాంగిల్లో కావాలంటే ఆ యాంగిల్లో మనం దీని ఇట్లా రొటేట్ చేసుకోవచ్చు. తర్వాత ఇది చూపించే కదా, ఇట్లా అంటే ఇది మనకి ఇంకా పైకి వస్తుంది అన్నమాట. సో మనకి అడ్జస్ట్ కావాల్సినంత హైట్లో మనం పెట్టుకోవచ్చు. ఇది దీని హైట్ అనమాట, 1 ఫీట్ వరకు ఉంది దాదాపుగా. సో మళ్ళీ మనం కిందకి పెట్టేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఇది దీనికి లాక్ ఇక్కడ ఏంటంటే మనకి ఇది ముందుకి వెనక్కి వెళ్ళకుండా ఉండాలి. ఇక్కడ కూడా మనకి ఒక లాక్ సిస్టమ్ ఉంది. సో దీన్ని రౌండ్ తిప్పి ప్రెస్ చేసిన తిప్పినట్లయితే ఇది ఇక్కడ స్టక్ అయిపోతుంది అనమాట. ఇట్లా దీన్ని మళ్ళీ లూజ్ చేసుకుంటే సింపుల్గా ఇట్లా ముందుకు వెనక్కి వెళ్తుంది అనమాట. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ ఏంటంటే మీకు ఇది చూడండి. ఇక్కడ ఓకే, తర్వాత ఇక్కడ కూడా మనకి ఏమిచ్చారంటే ఇది ఒక లాక్ సిస్టమ్ ఇచ్చారు చూడండి. ఇది ఇట్లా తిప్పుకోవచ్చు, అంటే మనం అన్బాక్సింగ్ చేసేటప్పుడు కూడా మన మొబైల్ హోల్డర్స్ కానీ పెట్టుకొని క్యామ్ని ఇట్లా కిందకి అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట, కింద వైపుకి. లేదంటే మీకు ఏ యాంగిల్లో సెట్ అవ్వాలి, కింద డైరెక్షన్లో తీయాలా లేదంటే పై డైరెక్షన్లో తీయాలన్నప్పుడు, సో దీన్ని యూజ్ చేసుకొని మీరు దాన్ని తిప్పుకోవచ్చు. దీన్ని ఇట్లా గట్టిగా ఎక్కువ టైట్ చేసినట్టయితే ఇది లాక్ అయిపోతుంది, ఎక్కువ మూవ్ అవ్వదు. తర్వాత మనకి ఇక్కడ కూడా ఒక ఓపెన్ చేయడానికి ఒకటి ఇచ్చారు చూడండి. ఇక్కడ మనం దీన్ని లూజ్ చేయాల్సి ఉంటుంది. సో మేము దీన్ని లూజ్ చేసినట్టయితే మనం దీన్ని కూడా మూవ్ చేసుకోవచ్చు మొబైల్ హోల్డర్ పెట్టాక. సో ఇది ఎటంటాటు, సో మన మొబైల్ హోల్డర్ అయితే ఈ యాంగిల్లో పెడతాం, క్లియర్గా చూసుకోవచ్చు హోల్డర్ సెట్ ఉంటుంది. సో ఫోన్ అనేది ఈ యాంగిల్లో వస్తుంది అనమాట. సో మళ్ళీ దీన్ని యథావిధిగా పెట్టి, సో ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టి ఇక్కడ మనం ఫోన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, తర్వాత మీకు చూపిస్తా ఫిట్టింగ్ చేయడానికి. అయితే మనకి ఇక్కడ మొబైల్ హోల్డర్ పెట్టి రౌండ్ దిస్ చిప్ పెట్టాలి. ఇది ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే. సో ఈ ట్రైపాడ్ మనం బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు కింద చూడండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. సో మీరు ఆ లింక్ నుంచి దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. తర్వాత మనకి మొబైల్ హోల్డర్ అని చెప్పాను కదా, సో ఇది దీన్ని కూడా నేను అన్బాక్సింగ్ చేసి చూపిస్తాను ఒక వీడియోలో. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ పెట్టి చూపిస్తాను మొబైల్ హోల్డర్ అనేది ఎట్లా ఉంటుంది అనేది. సో మొబైల్ హోల్డర్ అన్నమాట, మనం ఓపెన్ చేద్దాం. ఇది ఫ్రెండ్స్ హోల్డర్, మనం చూసుకోవచ్చు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చిన్న రబ్బర్ అయితే ఉంది. సో ఇది మనం ట్రైపాడ్కి సెట్ చేసి చూద్దాం. ఇంకా ఫ్రెండ్స్ మీకు అనిపిస్తుంది కదా, మనం దీనికి ఏం చేయాలంటే ఇక్కడ ఒక సిస్టమ్ ఉంటుంది, లాక్ సిస్టమ్ ఉంటుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి, దీన్ని ఇట్లా పైకంటే మనకి ఇది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో దీన్ని ఇక్కడ ప్రెస్ చేసి, అంటే ఇది వెనక తిప్పుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది. దీనికి ఇక్కడ స్టిచ్ చేసి దీన్ని ఇక్కడ రొటేట్ చేసినట్టయితే కింద సైడ్ మనకి అక్కడ ఫిట్టింగ్ అనేది కంప్లీట్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది మొబైల్ హోల్డర్ అనమాట. సో మనకు కావాల్సిన విధంగా దీన్ని మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే, మళ్ళీ సేమ్ దీన్ని ఎట్లా మనం తీసామో సో అదేవిధంగా ఇక్కడ పెడితే అయిపోతుంది. దీన్ని బ్యాక్ సైడ్ అని ఓకే లాక్ వేసి సెట్ అవుతుంది. ఇది ఫ్రెండ్స్ మొబైల్ హోల్డర్ అనమాట, ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ మనం మొబైల్ అనేది సెట్ చేసుకోవచ్చు. దీన్ని పైకి ప్రెస్ చేసి మనం ఇందులో మొబైల్ పెట్టుకుంటే సో మనం వీడియోస్ అయితే కంఫర్టబుల్గా షూట్ చేయొచ్చు. ఇదనమాట ఓవరాల్గా అన్బాక్సింగ్ అయితే. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఒక బెల్ ఆప్షన్ కూడా ఉంటుంది, సో దాన్ని కూడా క్లిక్ చేసి నా నుండి లేటెస్ట్ నోటిఫికేషన్స్ మీరు ఏది మిస్ కాకుండా పొందండి.